తిరుపతి జిల్లా ఎస్పీ పి పరమేశ్వరరెడ్డి, ఏఎస్పీ సెబ్ అధికారి రాజేంద్రల ఆదేశాల మేరకు చిల్లకూరు మండలం బోధనం టోల్ప్లాజా జాతీయ రహదారిపై గూడూరు సెబ్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 2 కేజీల గంజాయి, 1 లీటరు సారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు 2 వ్యక్తులను అరెస్టు చేసినట్లు గూడూరు సెబ్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులోని సెబ్ కార్యాలయంలో 2 నిందితులను మీడియా ముందు హాజరుపర్చి కేసులకు సంబంధించిన వివరాలను విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ దాడుల్లో సెబ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా యొక్క తిరుపతి జిల్లా ఎస్పీ గారైన పి పరమేశ్వరరెడ్డి గారు, అలాగే మా ఎస్సిబి అడిషనల్ ఎస్పీ గారైన ఏ రాజేంద్ర గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుండి నేషనల్ హైవే 16 పైన బోధన టోల్ ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో 2 వేరువేరు బస్సుల్లో ఎస్సీబీకి సంబంధించిన నేరాలను గుర్తించడం జరిగింది. మొదటి కేసులో ఒక బస్సులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి 2 కేజీల గంజాయిని తీసుకుని వెళుతూ పట్టుబడ్డాడు. ఈ వ్యక్తి బెంగళూరులో నివాసం ఉంటాడు. ఇతను ఈ 2 కేజీల గంజాయిని అరకు ఏజెన్సీ ఏరియాలో గోపి అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి తీసుకొని వెళుతూ ఉన్నాడు. అది మొత్తం కూడా 2 కేజీలు. దాన్ని కొన్నగలు వచ్చేసరికి 7,000 రూపాయలు. దాన్ని అక్కడికి తీసుకెళ్ళి అతను 10 గ్రాముల సైజు ఉన్న చిన్న చిన్న ప్యాకెట్లుగా వాటిని మార్చుకొని ఒక్కొక్క ప్యాకెట్ని 300 రూపాయలకి వాటిని కస్టమర్లకి అమ్ముకుంటూ ఉంటాడు. ఈ కేసుతో పాటుగా మరొక బస్సులో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జగా కుర్మి అనే వ్యక్తి నాటు సారాయి 1 లీటర్ బాటిల్ని బస్సులో తీసుకుని వెళుతూ ఉన్నాడు. అతను ఒరిస్సా రాష్ట్రం నుంచి తిరుపతికి వచ్చి అక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా సెంటరింగ్ వర్క్ పనిచేస్తూ ఉన్నాడు. అతను ఈ నాటు సారాయిని తాను తాగడానికి, అలాగే తన స్నేహితుడికి అక్కడ ఉన్న కూలి వాళ్ళకి ఆ సారాయిని అమ్ముకోవడానికి తీసుకెళ్తూ ఉన్నాడు. దీన్ని ఒరిస్సా రాష్ట్రంలోనే తన గ్రామంలోనే అటవీ ప్రాంతంలో తయారు చేసే వ్యక్తుల దగ్గర ఈ సారాయిని 500 రూపాయలు కొనుగోలు చేశాడు. దీన్ని తిరుపతిలో తాను త్రాగటానికి అమ్మటానికి ఈ సారాయిని తీసుకెళ్తూ ఉంటాడు. ఇలా మేము బోధనం ప్రాంతంలో రెగ్యులర్గా వాహనాలను తనిఖీ చేస్తూ అనేక కేసుల్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 45 గంజాయి కేసులు పట్టుకున్నాం. ఆ గంజాయి కేసుల్లో 94 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసుల్లో మొత్తం 527 కేజీల గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక భవిష్యత్తులో కూడా ఇదే టెంపోను వేగాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల ప్రకారం పనిచేస్తూ గంజాయిని పూర్తిగా నిర్మూలించడానికి మా సెబ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ప్రజలు ఎవరైనా సరే ఈ గంజాయికి సంబంధించిన సమాచారం వారి వద్ద ఉండొచ్చో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన 14500 అన్న నెంబర్కి దయచేసి తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి